हेलो व्यूअर्स, वेलकम बैक टू मई चैनल। ना पेर अशोक, नैन मी होम थिएटर गाइड। लास्ट वीडियो में मनम एक्टिव सबवूफर अनेटुवंटि यमहा एनएस 300 गुरिंचि, दानि योक्क इनपुट आउटपुट सेटिंग्स गुरिंचि, दानिलो उन्नटुवंटि सेटिंग्स गुरिंचि मीकु क्लियर गा चूपिंचि एक्सप्लेन चेयडं जरिगिंदि। ई रोजु वीडियोलो मनम सबवूफर प्लेसमेंट गुरिंचि मात्लाडुकुंदाम। एंदुकंटे सबवूफर प्लेसमेंट अनेदि एक्कडंटे अक्कड पेडिते मनकि करेक्ट फील रादु। మీరు లుక్ కోసం సబ్వూఫర్ని ఇలా ఫ్రంట్ స్పీకర్స్ పక్కన రైట్ సైడు, లేకుంటే ఫ్రంట్ స్పీకర్ పక్కన లెఫ్ట్ సైడు అలా ప్లేస్మెంట్ చేసుకున్నప్పుడు మీకు సబ్వూఫర్ పనిచేస్తుంది, కానీ ఆ ఫీల్ అనేది 100% రాదు। ఎందుకు రాదు అంటే మన రూమ్లో ఉన్నటువంటి అకౌస్టిక్స్, లాస్ట్ వీడియోలోనో లేకుంటే ఫర్దర్గా వచ్చే వీడియోలోనో అకౌస్టిక్స్ గురించి నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను। అకౌస్టిక్ ప్యానల్స్ వాటి ఇంపార్టెంట్ కూడా చెప్తాను మీకు। ఆ అకోస్టిక్స్ వల్ల సబ్వూఫర్ లో ఫ్రీక్వెన్సీ అనేది అంత దూరం ట్రావెల్ చేయలేక డ్రాప్ అవుట్ అవుతుంది। అలా డ్రాప్ అవుట్ కాకుండా మీకు సబ్వూఫర్ ఫీల్ అనేది 100% రావడానికి సబ్వూఫర్ ప్లేస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్। ఈ సబ్వూఫర్ ప్లేస్మెంట్ని మీకు ప్రొఫెషనల్గా మీకంతకు మీరు ఓన్గానే ఎక్స్పీరియన్స్ అవ్వాలి। మీరు ప్రొఫెషనల్ క్యాలిబ్రేటర్స్ని పిలిపించుకున్నా కూడా వాళ్ళు ఈ ఫీల్ని, మీకు వచ్చే ఫీల్ని వాళ్ళకు రాదు కదా, వాళ్ళకు వచ్చిన ఫీల్ వేరే ఉంటుంది, మీకు వచ్చే ఫీల్ మీకు ఉంటుంది। వాళ్ళు 24 గంటలు మీ ఇంట్లో మీ హోమ్ థియేటర్లో సినిమా చూడరు, మీ ఇంట్లో మీ హోమ్ థియేటర్ మీ డబ్బులతో కొనుక్కున్న సబ్వూఫర్ని మీరు ఎంజాయ్ చేస్తారు। వాళ్ళు వచ్చి పెడితే ఏమొస్తుందండి, వాళ్ళకు వస్తుంది మీకు రాదు। కాబట్టి ఇది మీరు ఓన్గానే చేసుకోవాలి। మీరు ఓన్గా చేసుకునేదానికి హోమ్ థియేటర్ గైడ్ ఉన్నాడు హెల్ప్ చేసేదానికి, మీ సబ్వూఫర్ని ఎక్కడ పెట్టుకుంటే ఫీల్ వస్తుంది అన్న పాయింట్ మీరు తెలుసుకోవాలంటే, ఫస్ట్ పాయింట్ మీరు ఏం తెలుసుకోవాలంటే మీ దగ్గర ఉన్న సబ్వూఫర్ని ఓపెన్ చేసి తీసుకోవచ్చు। ఓపెన్ చేసి అంటే ఇప్పుడు తీసుకోవాలండి, అక్కడి నుంచి సెట్టింగ్స్ అన్ని ఓపెన్ చేసి తీసుకోవచ్చు। మీరు ఇప్పుడు ఏ పొజిషన్, మీరు కరెక్ట్గా రూమ్ సెంటర్లో కూర్చోన్నారు, ఈ రూమ్ సెంటర్ ప్లేస్మెంట్లో మీ ఇయర్ లెవెల్కి అంటే ఈ హైట్లో పెట్టుకోవాలి సబ్వూఫర్ని। మీరు ఇప్పుడు కూర్చున్న హైట్లో ఈ హైట్లో సబ్వూఫర్ని పెట్టుకోవాలి। పెట్టుకునేసి ఒక సాంగ్ని ప్లే చేయాలి। యాక్చువల్గా మీ ఏవీ రిసీవర్ ఇవ్వకుండా నా వెనకలు ఉంది, మీకు కనిపించకపోవచ్చు, మీ ఏవీ రిసీవర్లో ఒక MP3ని కానీ ఫ్లాక్ని కానీ ప్లే చేసినప్పుడు అది మీ రైట్ అండ్ లెఫ్ట్ టవర్ స్పీకర్స్లోనే వస్తుంది, సెంటర్ ఛానల్లో రాదు, సబ్వూఫర్లో కూడా రాదు। మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఒక సాంగ్, ఫుల్ బేస్ ఎక్విప్డ్గా ఉన్నటువంటి ఒక సాంగ్ని సెలెక్ట్ చేసుకొని, సాంగ్ని డౌన్లోడ్ చేసుకొని మీ పెన్డ్రైవ్లో వేసుకొని మీ ఏవీ రిసీవర్కి పెట్టుకోండి। ఏవీ రిసీవర్కి పెట్టుకున్న తర్వాత ప్లే చేస్తే 2 ఛానల్ వస్తుంది। 2 ఛానల్లో ఉన్నటువంటి LFE మీ యాంప్లిఫైర్ని LFE సపరేట్ చేసే విధంగా ఒక సెట్టింగ్ చేంజ్ చేసుకోవాలి। ఆ సెట్టింగ్ వచ్చేసి ఇప్పుడు మన దగ్గర మరాంజ్ 5013 యాంప్ ఉంది, దీంట్లో వచ్చేసి సెట్టింగ్ ఏం చేంజ్ చేసుకోవాలంటే, ఇప్పుడు మీరు స్క్రీన్ చూస్తున్నారు కదా, ఇక్కడ మెయిన్ సెట్టింగ్స్ పేజ్ అన్నమాట, మెయిన్ సెట్టింగ్స్ పేజ్లో శ్రీనివాస్ గారు రిమోట్ తీసుకోండి, మెయిన్ సెట్టింగ్స్ పేజ్లో మీకు ఇక్కడ స్పీకర్స్ అనే ఆప్షన్ ఉంది। ఈ స్పీకర్స్ అనే ఆప్షన్ ఓపెన్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది। ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఈ ఆప్షన్స్లో స్పీకర్ లెవెల్స్ అన్నీ ఉన్నాయి, యాంప్ అసైన్మెంట్ స్పీకర్ లెవెల్స్ అన్నీ ఉన్నాయి। బాటంలో చూస్తే బాస్ అనే ఆప్షన్ ఉంది, మీరు బాస్ అనే ఆప్షన్ దగ్గరికి రండి। ఈ బాస్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట। ఇక్కడ ఓపెన్ అయింది, మీకు ఏం చూపిస్తూ ఉంది, అక్కడ సిగ్నల్ సోర్స్ ఇన్పుట్ చూపిస్తూ ఉంది, సబ్వూఫర్ మోడ్ చూపిస్తూ ఉంది, LFE చూపిస్తూ ఉంది। సబ్వూఫర్ మోడ్ LFE పెట్టుకున్నారంటే మీరు ఇంతకుముందు నేను వీడియోస్లో చూపించాను కదా, 3F2M2R లాగా LFE ఛానల్ ఒకటి ఉంటుంది అనేసి, అక్కడ మీకు LFE ఛానల్ ఉంటే మాత్రమే మీ సబ్వూఫర్ పనిచేస్తుంది। అంటే మీరు సోర్స్ మీ ఆడియో ఫైల్లో కానీ వీడియో ఫైల్లో కానీ LFE ఛానల్ ఉంటేనే మీ సబ్వూఫర్ పనిచేస్తుంది, లేదంటే పనిచేయదు। ఒకవేళ LFE ఛానల్ లేదు, నాకు అన్ని ఛానల్లో ఊఫర్ సౌండ్ వస్తూ ఉంది, దాన్ని నా సబ్వూఫర్ పంపాలి అంటే మీరు ఇక్కడ LFE ప్లస్ మెయిన్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి। అప్పుడు మీ యాంప్ ఏం చేస్తుందంటే LFE ఛానల్ లేకపోయినా అన్ని ఛానల్లో వచ్చేటువంటి లో ఫ్రీక్వెన్సీ బాస్ని మీ యాంప్లిఫైర్ డీకోడ్ చేసి సపరేట్గా సబ్వూఫర్కి పంపిస్తుంది। ఇప్పుడు నేను MP3 ఫైల్ ప్లే చేయబోతున్నాను కాబట్టి దాంట్లో LFE ఛానల్ లేదు, ఓన్లీ 2 ఛానల్ లెఫ్ట్ అండ్ రైట్ స్టీరియో ఉంది, కాబట్టి నేను LFE ప్లస్ మెయిన్ పెట్టుకుంటున్నాను। ఇది పెట్టుకోవడం వల్ల బాస్ వస్తుంది, నా లెఫ్ట్ అండ్ రైట్ ఛానల్స్ నేను రిమూవ్ చేసేస్తున్నాను, ఎందుకంటే సబ్వూఫర్ ప్లేస్మెంట్కి మనకు లో ఫ్రీక్వెన్సీ రావాలి కాబట్టి। ఇప్పుడు ఈ వీడియోలో మీరు సబ్వూఫర్ ఫ్రీక్వెన్సీ అనేది రికార్డ్ చేస్తున్నాను, అది మీకు మామూలుగా ఫోన్లో చూస్తే వినిపించదు, హెడ్ ఫోన్స్ పెట్టుకొని వినండి అప్పుడు మాత్రమే వినిపిస్తుంది, ఎందుకంటే లో ఫ్రీక్వెన్సీ కాబట్టి। సో ఇప్పుడు నేను ఈ సబ్వూఫర్ని మీరు కూర్చున్నటువంటి ప్లేస్ రూమ్ మిడిల్లో సెంటర్లో పెట్టేసి నేను రూమ్ అంతా కూర్చొని చూపిస్తాను। రూమ్ అంతా కూర్చొని చూపించేటప్పుడు నేను ఎటు పరిస్థితుల్లో ఏం మాట్లాడలేనండి, ఓన్లీ సౌండ్స్ మాత్రమే వస్తాయి, సబ్వూఫర్ సౌండ్ మాత్రమే వస్తుంది, జాగ్రత్తగా గమనించండి ఏ విధంగా చేసుకోవాలనేది। చేసుకున్న తర్వాత ఒక ప్లేస్లో పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది, ఆ ప్లేస్లో సబ్వూఫర్ పెట్టేసేసి మనం ఫుల్ఫిల్గా హోమ్ థియేటర్ని 5.1.1 అనే దానికి జస్టిఫికేషన్ ఇక్కడ చేస్తాం మనం, అదనమాట అండి। ఈ విధంగా చేయాలి మనం సబ్వూఫర్ క్యాలిబ్రేషన్ అనేది,
ఇంకొక 30 సెకండ్స్లో నేను సబ్వూఫర్ క్యాలిబ్రేషన్కి అంతా ఎక్విప్మెంట్ రెడీ చేసేసుకొని మొత్తం ఎక్విప్మెంట్ ఏం లేదండి రూమ్ క్లీన్ చేసుకొని స్టార్ట్ చేస్తాను. మీరు ఇదే విధంగా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. చూస్తున్నారు కదా ఇక్కడైతే నేను సబ్వూఫర్ని రిమూవ్ చేసేసి మన ఏవి రిసీవర్ నుంచి డైరెక్ట్ ఆర్సీఏ కేబుల్ అనేది సబ్వూఫర్ రూమ్ సెంటర్లో ప్లేస్ చేసుకొని ఉన్నాను. ఈ రూమ్ సెంటర్లో ప్లేస్ చేసుకొని ఉండి ఇప్పుడు మనం అక్కడ రూమ్ సెంటర్లో కూర్చున్నప్పుడు నేను ఇక్కడ సబ్వూఫర్ ప్లేస్మెంట్ కూర్చుంటే ఒకసారి చూడండి, ఈ సబ్వూఫర్ ప్లేస్మెంట్ ఇక్కడ ఉంది. నేను ఇక్కడ కూర్చున్నప్పుడు సబ్వూఫర్ అనేది మనకి సబ్వూఫర్ విజన్లో మనం ఈ విధంగా కూర్చొని ఉంటామన్నమాట. ఈ సబ్వూఫర్ విజన్లో ఇక్కడ నుంచి పవర్ అవుట్పుట్ ఏ విధంగా వస్తే అక్కడ మనకి ఇన్పుట్ అలా వస్తుంది. సబ్వూఫర్ అనేది టీవీ డైరెక్షన్లో ఉంది, ఎందుకంటే సబ్వూఫర్ మనకి మనం అక్కడ కూర్చున్నప్పుడు మనకి ఫేస్ డైరెక్షన్లో ఉంటుంది కాబట్టి. సో సబ్వూఫర్ ఆ విధంగా పెట్టాను. ఇక నేను ఒక సాంగ్ని ప్లే చేస్తాను. సాంగ్ని ప్లే చేసినప్పుడు అక్కడ లో ఫ్రీక్వెన్సీ అనేది ఏ విధంగా వస్తుందో ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాం. ఇదే విధంగా మీకు కెమెరాని అటు పక్క ట్రైపాడ్ ఉంది కదా అక్కడ పెట్టేసి నేను రూమ్లో ఏ విధంగా అయితే ప్లేసెస్ చేంజ్ చేస్తున్నానో నేను ఎక్కడ కూర్చుంటే అక్కడ సబ్వూఫర్ ప్లేస్మెంట్ అన్నమాట ఆ విధంగా. ఎందుకంటే ఇప్పుడు నేనైతే ఎక్కడికి లేచి వెళ్ళి కూర్చుంటానో ఆ విధంగా మీరు సబ్వూఫర్ని మాటి మాటికి మార్చలేరు కాబట్టి. ఈ యమహా NS 3000 సబ్వూఫర్ అనేది అప్రాక్సిమేట్లీ మీకు 35 కేజెస్ దాకా ఉంటుంది. 35 కేజెస్ ఉన్న సబ్వూఫర్ని మాటి మాటికి మీరు ఎత్తి పక్కన పెట్టి ప్లేస్మెంట్ చేంజ్ చేయడం అంటే చాలా కష్టం కాబట్టి సబ్వూఫర్ని ఒక ప్లేస్లో వదిలేసి మీరు పక్కకి వెళ్ళి కూర్చోండి, కంఫర్ట్గా ఉంటుంది. మీకు ఎంత కంఫర్ట్గా ఉంటుందంటే అంత కంఫర్ట్గా ఉంటుంది, ఆ ఫీల్ని మీరు డైరెక్ట్గా ఎంజాయ్ చేయగలరు. సో ఇప్పుడు నేను వెళ్ళేసి కెమెరాని అక్కడ ట్రైపాడ్లో పెట్టేసి మీకు చూపిస్తానమాట ఏ విధంగా క్యాలిబ్రేషన్ చేసుకోవాలో. ఇప్పుడు మేము రూమ్ క్యాలిబ్రేషన్ స్టార్ట్ చేయబోతున్నాము. మా ఏవి రిసీవర్లో మేము పెన్ డ్రైవ్ ద్వారా ఒక సాంగ్ని సెలెక్ట్ చేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి సాంగ్ ప్లే చేయగానే రూమ్ అంతా ఎక్కడ సబ్వూఫర్ ఫీల్ బాగా వస్తుందో మొత్తం అక్కడి నుంచి లేచి ఇంకో ప్లేస్లో, ఇక్కడి నుంచి లేచి ఇంకో ప్లేస్లో అలా కూర్చొని ఇద్దరం క్యాలిబ్రేషన్ చేస్తున్నాము. ప్రొఫెషనల్ లెవెల్ క్యాలిబ్రేషన్ ఈ విధంగానే చేస్తారు. మీరు కూడా ఈ విధంగానే ట్రై చేయండి. ఏవి రిసీవర్లో సాంగ్ సెలెక్ట్ చేసుకొని ప్లే స్టార్ట్ చేసాము. సో ఇప్పుడు నేను వెళ్ళి చూపిస్తాను. బాగుంది కదండి, అక్కడ కూడా బాగా వచ్చింది. మళ్ళీ రానివ్వండి, ఏడొచ్చిందా, మళ్ళీ కూర్చుందాం 2-3 సార్లు ఏమవుతుంది, ఒక అరగంట టైం స్పెండ్ చేద్దాం, మనకు ఆ ఫీల్ ఇంపార్టెంట్. స్టార్ట్ అయిందా బేసు? ఇక్కడ బాగా వస్తుంది బయటలో, ఇక్కడ బాగా వస్తుంది. డిస్ట్రాక్షన్ వస్తుంది, డిస్ట్రాక్షన్ వస్తుంది, డిస్ట్రాక్షన్, డిస్ట్రాక్షన్ వస్తుంది. ఇక్కడ బాగా వస్తుందండి, ఇక్కడ అద్భుతంగా ఉంది ఫ్రంట్ ఫైరింగ్ కాబట్టి. ఇక్కడ డిస్ట్రాక్షన్ వస్తుందండి, చెవులకి డిస్టర్బెన్స్ లేకుండా వస్తుంది బేస్. ఇక్కడ నిలబడుకున్నప్పుడు కదా ఇదే బేస్ రావాలి మనం కూర్చున్నప్పుడు, ఎక్కడ రావట్లేదు కదా బేస్. మళ్ళీ సాంగ్ రీస్టార్ట్ చేస్తాను,
కుండీలా తిరగట్టు. వా, డోర్ వదులుతా ఉందండి మీ డోరు. అమ్మా, మీ డోర్ అయిపోద్ది ఈరోజు. సబ్వూఫర్ బేస్కి అక్కడ ఉన్నటువంటి డోర్ అనేది అద్భుతం ఉందన్నమాట. ఆ ఫీల్ అనేది మాకు చాలా బాగుంది. నాకు ఈ ప్లేస్లో కూడా బేస్ బాగా అనిపిస్తుంది. అక్కడ ఒక ప్లేస్, ఇక్కడ ఒక ప్లేస్, ఇక్కడ ఒక ప్లేస్, మూడు ప్లేస్లు ఉన్నాయి. మూడు ప్లేస్లో శ్రీనివాస్ గారు మీరు ఇట్లా రండి. ఈ మూడు ప్లేస్లో మేము ఒక ప్లేస్ని ఫైనలైజ్ చేసుకోవాలి. ఈ మూడు ప్లేస్ని అట్లీస్ట్ మినిమం టు మినిమం 10 to 15 times మేము టెస్ట్ చేస్తాము. ఇంత పెద్ద వీడియో పెట్టాము, కట్టింగ్లో ఉంటుంది. 10 to 15 times టెస్ట్ చేసి మాకు శ్రీనివాస్ గారికి ఫస్ట్, మనకంటే శ్రీనివాస్ గారికి ఎక్కడైతే బేస్ ఫీల్ ఎక్కువ ఉంటుందో లేకుంటే తను సాటిస్ఫై అవుతారో ఆ ప్లేస్లో సబ్వూఫర్ని ప్లేస్ చేసేసి ఫిక్స్ చేస్తాం అన్నమాట. సో ఇది కంటిన్యూషన్ చూడండి. ఫేజ్ రివర్స్ పెట్టానండి. పాట పెట్టి మీ ఫేవరెట్ ప్లేస్లో మీరు కూర్చోండి, అక్కడ నేను కూర్చుంటాను. సేమ్ ఇందాక ఏ స్పాట్స్ ఉన్నాయో అదే స్పాట్స్ టెస్ట్ చేస్తాం. ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే సబ్వూఫర్ ప్లేస్మెంట్ అనేది రిటర్న్లో కూడా బాగుంది కాబట్టి సబ్వూఫర్ ఫేస్ అనేది ఇట్లా ఫ్రంట్ డైరెక్షన్లో ఉన్నప్పుడు 0 degrees ఉంటుంది, వెనక్కి వెళ్తే 90 degrees ఉంటుంది. ఈ ఫ్రంట్ డైరెక్షన్లో ఉన్నప్పుడు 0, 180, రెండు ఒకటే అనమాట. అటు సైడ్కి వెళ్ళినప్పుడు అది 90 degrees అవుతుంది. సో అక్కడ ఉన్నటువంటి 90 degrees లేదంటే ఇక్కడ 0, 180 క్యాలిబ్రేషన్ చేంజ్ అవుతుంది కాబట్టి ఫేజ్ అనేది రిటర్న్ చేసుకున్నాం. అంటే మీ సబ్వూఫర్ వెనకాల ఫేజ్ అనేది 0, 90, 180 ఉంటే 90 పెట్టుకోండి, లేదు రివర్స్ నార్మల్లో ఉంటే అటుపక్క సబ్వూఫర్ ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టినప్పుడు ఈ సబ్వూఫర్ అనేది టీవీని డైరెక్ట్ చేస్తుంది కాబట్టి అక్కడ ఫేజ్ అనేది 90 పెట్టండి. సో మేము ఇప్పుడు 90 పెట్టేసి మళ్ళీ ఒకసారి క్యాలిబ్రేషన్ చేస్తున్నాం. సో శ్రీనివాస్ గారు సాంగ్ని ప్లే చేయండి. ఇక్కడ తిరిగిపోతా ఉండండి. ఇక్కడ లే సప్పబడింది. ఇక్కడ కంటే అక్కడ బాగుందా మీకు? ఇప్పుడు మీ తలుపు ఉనుకుతుంది ఈ దెబ్బతో. ఇక్కడ అద్భుతం ఉందండి. అక్కడ ఇక్కడ కూర్చోండి. ఇంకా ఏది బాగుందా అండి? ఆడే బాగుందా? ఫేజ్ మార్చినప్పుడు ఇక్కడ సప్పబడిపోయింది. ఈ రెండు అట్లే కూర్చోండి, ఫేజ్ మారుస్తాం, అట్లే కూర్చోండి. ఇక్కడ కూర్చుంటారా? సాంగ్ని పాస్ చేయండి, అట్లే పాస్ కొట్టండి, పైకి చూపించి కొట్టండి, అయిపోద్ది. ఫేజ్ మారుస్తున్నా అండి, రివర్స్ ఫేజ్ చేశాను. ఒక నిమిషం అండి. ఏమండి ఫీల్, మీ ఫీల్ చెప్పాలి. అక్కడ డిస్ట్రాక్షన్ వస్తుంది కదా, అనిపించిందా డిస్ట్రాక్షన్? సార్ అదే, ఇక్కడ కూడా బాగానే ఉంది, అక్కడికి వెళ్తానండి. ఇప్పుడు మా తీసేయండి, పాస్ చేయండి. ఈ విధంగా నేను మన పోట్ల శంకర్ శ్రీనివాసరావు గారు కూడా నాతో కలిసి క్యాలిబ్రేషన్లో పాల్గొంచుకున్నారు. ఈ క్యాలిబ్రేషన్లో మాకు స్పీడ్ స్పాట్ అంటారు వీటిని. హాట్స్పాట్ అంటే మొబైల్ హాట్స్పాట్ అండి. స్వీట్ స్పాట్ అంటే మనకు ఇష్టమైనటువంటి ప్లేస్, మనకు బాగున్నటువంటి ప్లేస్. సబ్వూఫర్ యొక్క స్వీట్ స్పాట్స్ అంటే కరెక్ట్గా సబ్వూఫర్ వచ్చేటువంటి స్పాట్స్ని స్వీట్ స్పాట్స్ అంటారు. ప్రొనౌన్సియేషన్ నోరు తిరగకపోతే ఏం పర్లేదు, ఎగతాలు చేయొద్దు. ఈ స్వీట్ స్పాట్స్ అనేది రెండు ఐడెంటిఫై చేసాము, రెండు ఫైనలైజ్ చేసాము. ఒకటి వచ్చేసి మీరు కెమెరా ఒకసారి అలా తిప్పి చూసుకునేది మీకు ఆ ప్లేస్ అనమాట. ఇందాక మనకి సబ్వూఫర్ ఉన్నటువంటి ప్లేస్ వచ్చేసి ఇక్కడ ఉండింది సబ్వూఫర్. ఈ సబ్వూఫర్లో మనకి అంత క్యాలిబ్రేషన్ అనేది, అంత బేస్ అనేది ఇక్కడ రాలేదు మాకు. ఫస్ట్లో ఇక్కడే ఉండింది ఆ ఫీల్ అనేది. ఇక్కడికి మార్చుకున్న తర్వాత అది చాలా అద్భుతంగా వచ్చింది మాకు. ఈ ప్లేస్లో ఫైనలైజ్ చేసుకున్నాం. ఇది ఫ్రంట్ డైరెక్షన్ సబ్వూఫర్ ఫేజ్ రివర్స్ అన్నమాట. ఫ్రంట్ డైరెక్షన్ సబ్వూఫర్ ఫేజ్ రివర్స్.
ఇక్కడి నుంచి ఇంకొక స్పాట్ వచ్చేసి మీరు ఇలా వచ్చారంటే సినిమా సెలెక్ట్ వచ్చింది కెమెరా తీసుకొచ్చండి దాన్ని పైన అది తీసుకుంటున్నానండి మీరు ఇలా వచ్చారంటే మీరు ఇలా వచ్చారంటే ఇక్కడ ఈ ఫేజ్లో ఒకటి మాకు బాగా అనిపించింది కానీ అంత క్లారిటీ అనేది మాకు ఇక్కడ రాలేదు బేస్ ఫీల్ బాగుంది కానీ డిస్ట్రాక్షన్ వస్తూ ఉంది సో ఇక్కడి నుంచి స్వీట్ స్పాట్ మాకు ఇది సెకండ్ ఫైనలైజ్ చేసినటువంటి స్వీట్ స్పాట్ అనేది ఇక్కడ కింద డైరెక్షన్లో ఉంటుంది అక్కడ ప్లస్ ఇక్కడ ఈ రెండు స్వీట్ స్పాట్స్లో ఇక్కడ కూర్చున్నప్పుడు గోడ దగ్గరగా ఉండడం వల్ల అకౌస్టిక్స్ ప్యానల్స్ లేనందువల్ల ఇక్కడ డిస్ట్రాక్షన్ వస్తూ ఉంది డిస్ట్రాక్షన్ అంటే మీకు ఓవర్ వార్మింగ్ బేస్ అనమాట ఈ ఓవర్ వార్మింగ్ బేస్ వల్ల మీకు ప్యూర్ బాస్ అవుట్పుట్ అనేది రాదు సో ఈ ప్లేస్ని మేము స్వీట్ స్పాట్ నుంచి తీసేసాము అకౌస్టిక్ ప్యానల్స్ వచ్చిన తర్వాత ఈ స్వీట్ స్పాట్లో కూడా ఒకసారి పెట్టి టెస్ట్ చేసుకుంటారు ఇక్కడ కూడా అండి సబ్ ఓఫర్ వచ్చేసి డైరెక్ట్ ఫేజ్ వచ్చేసి 90 ఉంటుంది 90 అంటే ఇక్కడ రివర్స్ ఫేజ్ అనమాట ఇది ఒక స్వీట్ స్పాట్ అదొక స్వీట్ స్పాట్ మేము ఫైనలైజ్ చేసుకున్నది ఫేజ్ రివర్స్లో అక్కడ బాగా వస్తూ ఉందని ఫేస్ చేసుకున్నాము కాబట్టి ఈ సబ్ ఓఫర్ని అక్కడ ప్లేస్ చేసి మేము ఫైనలైజ్ అయిపోయామండి దట్స్ ఇట్ సో దాదండి ఈ విషయము ఈ విధంగా మీ సబ్ ఓఫర్ని క్యాలిబ్రేషన్ చేసుకొని బేస్ని ట్రూగా ఎక్స్పీరియన్స్ ఇవ్వండి మీరు ఏదంటే ఆ ప్లేస్లో పాత ఉన్నటువంటి ప్లేస్లో పెట్టుకుంటే సబ్ ఓఫర్ ఫీల్ అనేది అంతగా రాదు ఒకసారి ప్లేస్మెంట్ మార్చిన తర్వాత మీ ఫీల్ మీ ముఖంలో నవ్వు అనేది మీకే తెలుస్తుంది అనమాట దట్స్ ఇట్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి డెఫినెట్గా ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ హ్యావ్ ఏ గ్రేట్ డే బై